జయ శ్రీ మాతాజీ అండి. మీ అందరికీ శుభోదయం. ఆ భగవంతుడితో అనుసంధానం చేసుకోవడానికి మనందరం కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుందాం. ముందుగా మనందరం మన రెండు చేతుల్ని జోడిస్తూ భగవంతునికి నమస్కరించుకుందాం. మన గురువు, మన తల్లి, పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి నమస్కరించుకుందాం. అమ్మా, దయచేసి మాకు జ్ఞానం చేయడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. సవినయంగా శ్రీ గణేష్ లాగా మనము మన కోరికను భగవంతుడి దగ్గర పెడుతున్నాము. ఇప్పుడు నెమ్మదిగా మన రెండు చేతుల్ని మన ఒడిలో ఉంచుకుని శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టుని చూస్తూ, బొట్టుని ఎందుకు చూడమంటాము అంటే శ్రీ మాతాజీ యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న ఆ బొట్టుని చూడగానే మనకి ఆ నిశ్చల స్థితి అనేది వస్తుందన్నమాట. దయచేసి మనం అందరం కూడా జ్ఞానస్థితిలోకి వెళ్ళడానికి ఉపక్రమిద్దాం. మన రెండు చేతుల్ని భూమాత మీద ఉంచుకుందాం. మనం భూమాతని ఈ విధంగా ప్రార్థిద్దాం. ఆది భూమాత, దయచేసి మా అందరికీ జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. మీ యొక్క భూతత్వం ద్వారా మా చక్రాల్ని, నాడుల్ని శుద్ధీకరణ చేయండి తల్లి. మన చక్ర నాడుల మీద మన యొక్క చిత్తాన్ని ఉంచుకుందాం. అంతర్ముఖంగా మన చిత్తాన్ని తీసుకువెళ్దాం. ఆది భూమాత, మీ యొక్క సహనాన్ని, ఓర్పును మాకు ప్రసాదించండి తల్లి. మా యొక్క మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శ్రీ గణేష్ తత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు మనము మన కుడి చేతిని మన హృదయం మీద ఉంచుకుని, ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుందాం. మన చిత్తానంతా కూడా మన హృదయం మీద ఉంచుకుని చాలా వినమ్రతతో భగవంతుణ్ణి మన హృదయంలోకి రమ్మని ఆహ్వానించుకుందాం. భగవంతుడా, దయచేసి నా హృదయంలోనికి రండి. నా హృదయాన్ని మీ యొక్క నివాస స్థానం చేయండి. నాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తీసివేయండి. నేను ఎలాంటి మాయల్లోనూ, ఎలాంటి భ్రమల్లోనూ పడకుండా చూడండి. దయచేసి నా హృదయంలోనికి రండమ్మా. ఇప్పుడు మనం మన యొక్క మూలాధార చక్రం మీద చిత్తాన్ని పెట్టుకుంటాం. శ్రీ గణేశుడు ప్రథమ పూజిత, ఆయన యొక్క అనుమతిని తీసుకుంటూ మనం జ్ఞానంలోనికి వెళ్దాం. మన ఎడమ మూలాధార చక్రం మీద చిత్తాన్ని పెట్టుకోండి. మీరు సాక్షాత్ శ్రీ నిర్మల గణేష, దయచేసి మాకు నిర్మలత్వాన్ని ప్రసాదించండి. మా యొక్క ఎడమ మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరిచి నిర్మలత్వాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన కుడి వైపునున్న మూలాధార చక్రం మీద పెడదామండి. ఇక్కడ మనము కార్తికేయుని మనము ఈ విధంగా ప్రార్థిద్దాం. తండ్రి కార్తికేయ, దయచేసి మా కుడి మూలాధార చక్రంలో ఉన్న అన్ని అవరోధాలని పూర్తిగా పరిశుభ్రపరిచి మాకు కార్తికేయుని స్థిరపరచండి. అన్ని రాక్షస శక్తులను సంహరించే దేవసేనాపతి మీరు, దయచేసి మా కుడి మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరిచి కార్తికేయుణ్ణి మాలో సుస్థిరపరచండి తండ్రి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మూలాధార చక్రం మీద చిత్తం పెట్టుకుందామండి. తండ్రి గౌరీ గణేష, దయచేసి మా మధ్య మూలాధార చక్రంలో గణేష్ తత్వాన్ని సుస్థిరపరచండి. మీ గుణాలైన అమాయకత్వాన్ని, వినయాన్ని, వివేకాన్ని, పవిత్రతను, విచక్షణ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ విధంగా మనము శ్రీ గణేశుని ప్రార్థించుకోవడం వలన గౌరీ గణేశుడు మనకి శ్రీ కుండలిని మాత మన యొక్క చక్రనాడుల్లో ప్రవహించి చక్రనాడుల్లో ఉన్న అవరోధాలను తొలగించి ఆ యొక్క పరమ చైతన్య తరంగాల్ని మనకి ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఈ గణేష ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన చిత్తాన్ని మన ఎడమ స్వాధిష్టాన చక్రం మీద పెట్టుకుందాం. మనం భగవంతుని విధంగా ప్రార్థిద్దాం. దయచేసి మాకు నిర్మల విద్యను ప్రసాదించండి. మాలో ఉన్న అన్ని మాలిన్యాలను, అవిద్యను తొలగించండి. ఇప్పుడు మన చిత్తాన్ని మన కుడివైపునున్న స్వాధిష్టాన చక్రం మీద ఉంచుకుందాం. అమ్మా, దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. మన చిత్తం మీదే మన జ్ఞానము, మన ఎదుగుదల, ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడుతుందండి. కాబట్టి ఈ చిత్తాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ చిత్తంతో మనం ఎల్లప్పుడూ భగవంతుడితో ముడిపడి ఉండేటట్లు మనం చూసుకోవాలి. అంతర్ముఖంగా వెళ్ళాలి అంటే మన చిత్తం చాలా మనకి సహకరించాలన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతిసారి మనం గమనించుకోవాలి ఎక్కడికి వెళ్తోంది మన చిత్తము అనేసి. దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. మాకు హిమాలయాల వద్ద ఉన్న చల్లదనాన్ని, చంద్రుడి యొక్క చల్లటి కాంతిని మా చిత్తంలోనికి ప్రసరించి అధికమైన వేడిని మా కాలేయం నుండి తీసివేయండి. ఇప్పుడు మనము మన మధ్య స్వాధిష్టాన చక్రం దగ్గరకు వద్దాము. అమ్మా, దయచేసి మాకు బ్రహ్మ విద్యను ప్రసాదించండి తల్లి. బ్రహ్మదేవ సరస్వతుల యొక్క ఆశీస్సులను మాకు ప్రసాదించి మా స్వాధిష్టాన చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచండి తల్లి. మాలోంచి కోపాన్ని పూర్తిగా తీసివేయండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని అలాగే మన సహస్రారం మీద నిర్మల చిత్తంతో కూర్చుని
ఆజ్ఞాచక్రం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఆజ్ఞాచక్రము మన నుదుటి పై భాగంలో రెండు దళాలను కలిగి ఉంటుంది. దీని యొక్క రంగు తెలుపు రంగు. అధిష్టాన దేవత మనకి మహావిష్ణువు, అలాగే జీసస్ అని కూడా చెప్పాను. అయితే మనకి ఆజ్ఞాచక్రం యొక్క స్థానాలు ఎడమ ఆజ్ఞాచక్రము. ఎడమ ఆజ్ఞాచక్రం అంటే మనకి కుడి వైపున ఉంటుంది, పింగళనాడి ఎండ్ అయ్యే ప్లేస్ లో. అలాగే కుడి ఆజ్ఞాచక్రం అంటే ఎడమ వైపున ఇడానాడి ఎండ్ అయ్యే ప్లేస్ లో, అంటే పింగళనాడి నుంచి ఎడమ వైపుకి వస్తుంది. ఇక్కడ ఎడమ ఆజ్ఞాచక్రంలో అధిష్టాన దేవత శ్రీ మహావీరుడు మనకి, అలాగే టెంపుల్ ప్లేస్ కణతల ప్లేస్ లో ఆ యొక్క స్థానం ఉంటుంది. మన యొక్క ఉంగరపు వేలు, ఎడమ ఉంగరపు వేలు మనకి ఈ యొక్క స్థానము, అంటే ఎడమ నుంచి కుడి కాబట్టి కుడి వైపు, అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి పింగళా నాడి నుంచి ఎండ్ అయ్యే ప్లేస్ లో మనకి కుడి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవత శ్రీ బుద్ధ భగవానుడు. అలాగే మనకి ఫ్రంట్ ఆజ్ఞాచక్రం చెప్పాను కదండి, మహావిష్ణువు. పైన వెనకాల ఆజ్ఞాచక్రం వచ్చేటప్పటికి బ్యాక్ ఆజ్ఞ అని కూడా అంటారు. ఇక్కడ మూడు అధిష్టాన దేవతలు మనకి శ్రీ మహాగణేశ, శ్రీ మహాభైరవనాథ్, హిరణ్య గర్భ, మహాహిరణ్య గర్భ అనే మూడు దైవస్థానాలు ఉంటాయన్నమాటండి. ఆజ్ఞాచక్రం మన యొక్క బొట్టు స్థానము, ఆడవాళ్ళు పొట్టు పెట్టుకునే స్థానము. మన ఆజ్ఞాచక్రం యొక్క వేలు ఇండికేషన్ మనకి ఉంగరపు వేలు అండి. రైట్ సైడ్ ఉంగరపు వేలు ఉంటుంది కదా, రింగ్ ఫింగర్. ఇంకొకటి, ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు, చాలా మంది తో మాట్లాడుతున్నప్పుడు అన్ని దృష్టిలు మనకి బాగుండవండి. కాబట్టి శ్రీ మాతాజీ ఏం చెప్తారంటే, ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ బొట్టు మీదకి దృష్టి వెళ్ళిపోతే ఆ బొట్టు నుండి ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది మీ లోపలికి వెళ్ళకుండా. కాబట్టి బొట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తప్పనిసరిగా మనము లేడీస్ అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి. దీన్నే మనం మూడవ నేత్రము అని కూడా అంటామండి. ఇది తెల్లని వర్ణంలో ఉంటుంది. కుండలిని శక్తి ఈ చక్రం గుండా పోయినప్పుడు మన ఆలోచనా తరంగాల మధ్య విరామం పెరుగుతుంది. ఈ చక్రము యొక్క రెండు దళాలు తెరుచుకున్నట్లయితే మనకి ఆలోచనలన్నీ దూరం అవుతాయి అన్నమాట. ఆ చక్రంలో మనకి నిశ్చలత్వం అనేది వృద్ధి చెందుతుంది. ఈ ఆజ్ఞాచక్రము రెండు విధాలుగా, అంటే బుద్ధి ఎలా ఉంటుందంటే అహంకారము ఈగోను, అలాగే ప్రత్యహంకారం సూపర్ ఈగోగా విభజించబడుతుంది అన్నమాట అండి. అహంకారము ప్రత్యహంకారం అనేవి ఆజ్ఞాచక్రం వద్ద క్రాస్ అవుతుంటాయి. ఇడా పింగళ నాడులకి ఇవి చిట్ట చివరి స్థానాలు అన్నమాట. ఇడానాడి అంటే ఎడం భాగం ద్వారా ఉద్భవించిన, ఉదాహరణకి మనం జ్ఞాపకాలు, పాత విషయాలకు సంబంధించిన మన భూతకాలానికి సంబంధించే జ్ఞాపకాలు, ఇంకా కట్టుబాట్లు కండిషన్స్ అని, అలాగే జరిగిపోయిన విషయాల్ని అలా పదే పదే తలుచుకుని బాధపడడం, వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ భూతకాలానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన కుడి భాగంలో ప్రత్యహంకారంలో నిల్వ చేయబడతాయి అన్నమాట అండి. అందుకనే ఇక్కడ ఈ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఒక గాలి బుడగలాగా ఉబ్బినట్టుగా ఉంటుంది అన్నమాట లోపల. ఇప్పుడు మనము అహంకారం గురించి మాట్లాడుకుంటే, అంటే మన ఎడం వైపునున్న కుడి ఆజ్ఞాచక్రం గురించి చెప్పుకోవాలంటే, ఇక్కడ ఏంటంటే ఇది అహంకారము మెదడు యొక్క ఎడమ భాగంలో గాలి బుడగ మాదిరిగా ఉంటుంది అన్నమాట అండి. ఎందుకు ఇలా అవుతుంది, స్టోరేజ్ అయిపోతుంది అంటే, మనకి కుడి భాగం యొక్క క్రియ, మనం ఎక్కువ పనులు చేయడము, అలాగే బాగా ప్రణాళికలు వేయడము, ఎక్కువగా ఆలోచించడం వలన ఏమవుతుందంటే ఆత్మ నిగ్రహాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మనం శక్తిని ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం ఆలోచనల వలన, ఎక్కువ పనులు చేయడం వలన, ప్రణాళికలు చేయడం వలన. మీరు ఒక విషయం ఎప్పుడైనా గమనిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా గమనించాను. ఏంటి అంటే, మనం శారీరకంగా పనిచేస్తే ఎక్కువ అలసిపోమండి. ఒక 10 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ మనకి యాక్టివ్ అయిపోతాం. అదే మానసికంగా మనము ఎక్కువ ఆలోచించినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అందుకనే శ్రీ మాతాజీ ఏం చెప్తారంటే, మీ మెదడుకి పని చెప్పకండి. మీరు ఏ పనైనా కూడా మెదడుని ఆలోచించడం మానేస్తే అవుతుంటండి, మన ఆత్మ యొక్క వెలుగుని మనం చూడగలుగుతాం. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనకి మెదడు యొక్క పనిని తగ్గించి ఆత్మతత్వం మన మెదడులోకి ప్రవేశించి మనకి చక్కటి ఆ స్పాంటేనియస్ గా ఏం జరగాలో దాన్ని జరిపిస్తారు.
కాబట్టి ఎందుకంటే మాదే చెప్తారు ఎప్పుడు మీరు నిర్విచారం అనే కోటలో ఉండండి, అక్కడికి వెళ్ళిపోతే మీరు ఎలాంటి ఆలోచన చేయక్కర్లేదు, ఏది చెయ్యాలో అది భగవంతుడే మీ చేత చేయిస్తాడని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఎక్కువ ఆలోచించడం వలన ప్రణాళికలు వేయడం ఏమవుతుందంటే ఈ పింగళానాడు నుంచి అత్యధికమైన ఆ వేడి అనేది హీట్ ఏమవుతుందంటే జనరేట్ అయిపోయి ఆ బయటికి వెళ్ళడానికి మార్గం లేక అక్కడే స్టోరేజ్ అయిపోతుంది. ఎక్కడండి, ఎడమ వైపున మనకి ఆ టెంపుల్ కణత ప్లేస్ లో నిల్వ అయిపోతుందట. కనుకనే మనకేం చెప్తారంటే చిన్నప్పుడే భగవంతునితో మనని కలిపే ఆ బ్రహ్మరంధ్రం ఏమవుతుందంటే అండి బాగా గట్టి పడిపోతుంది. అందుకనే బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు చిన్నపిల్లలకైతే అండి చాలా మెత్తగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు అక్కడ ఎప్పుడు ఇలా వాళ్ళకి మనకి ఇలా పల్సేట్ అవుతుంటుంది, ఇలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అయితే తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ గట్టి పడిపోతుంది. ఈ గట్టి పడిపోవడం అనే దానికి ఒక రహస్యం ఏంటండి, నేను ఎప్పుడు నేను నేను ఐనెస్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన హృదయము అహంకారం అనే పొరలతో కప్పబడుతుందండి. దీని వల్ల ఏమవుతుందంటే ఆత్మదృష్టిని మనం కోల్పోతాం, నేను అనే అహంభావన స్థిరపడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏంటి ఆత్మ సాక్షాత్కారం కోసం ఇంత తపన పడుతున్నాము, ఆత్మగా మారాలని ఇంత అనుకుంటున్నాం. కానీ ఈ వీటన్నిటికీ ఏది అడ్డొస్తుంది అంటే మన యొక్క అహంకారము. కాబట్టి తప్పనిసరిగా మనము అహంకారాన్ని అనేది మనలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇంకొక విషయం అండి, మనం పూర్తిగా ఈ అహంకారాన్ని నిర్మూలించాలని మనం భావించడం లేదు. ఎందుకంటే అది కూడా మనకి ఉపయోగపడుతుంది పనులు చేయడానికి. కాకపోతే మనం ఏంటంటే ఈ అహంకారాన్ని ప్రత్యహంకారాన్ని సంతులనం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ రెండింటి మధ్య రెండు ఆజ్ఞాచక్రాలు, లెఫ్ట్ అండ్ రైట్ ఆజ్ఞాచక్రాల మధ్య ఒక సంతులన స్థితి ఏర్పడి విరామము అంటే గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ అనేది మనకి చాలా ముఖ్యం అండి. ఎందుకు అంటే మన యొక్క తల్లి ఆ కుండలిని మాత సహస్రార చక్రంలోకి వెళ్ళడానికి ఆజ్ఞాచక్రం అనేది మనకి ఆ తెరవబడాలన్నమాట, ఆ దళాలు తెరవబడాలి. ఈ దళాలలో ఏది ఎక్కువ ఉన్నా కూడా ఆ సన్నని రంధ్రము ద్వారం అనేది మనకి వెళ్ళడానికి పైకి ఉండదు అన్నమాట అండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే మన ఈ అహంకారాన్ని ప్రత్యహంకారాన్ని సంతులనం చేసుకోవడం. గతంలో అహంకారంతో చాలా మనకి ముఖ్యమైన విషయం అండి, మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో అహంకారంతో చేసే క్రియల ఫలితమే మన కర్మ. ఎప్పుడు కూడా మనం చాలా మంది బాధపడతారు, మన కర్మ ఇలా అయింది అలా అయింది. అసలు ఈ కర్మ అనేది ఎలా వస్తుంది అంటే గతంలో అహంకారంతో చేసే క్రియల ఫలితమే కర్మ. అయితే ఎప్పుడైతే మనము అహంకారంకు అతీతులం అవుతామో అప్పుడు మనము ఆత్మస్వరూపులం అవుతాం అన్నమాట. అప్పుడే మనము కర్మాతీతులం కూడా అవుతాము. అర్థమైందండి ఇది. అహంకారం అనేది మనలోంచి వెళ్ళిపోతే, ఎక్కువ పాళ్ళలో ఉన్న అహంకారం వెళ్ళిపోతే ఏమవుతుందండి, మనము కర్మ నుంచి విముక్తులు అవుతాము. అప్పుడే ఏమవుతుంది, మనము ఆత్మస్వరూపులం అవుతాం అన్నమాట అండి. కాబట్టి శ్రీమాతాజీ గారు చెప్తారు, అందుకనే మీరు ఆత్మగా మారాలి అంటే ఆ యొక్క అహంకార ప్రత్యహంకార సంతులనము అనేది చాలా అవసరము అని. ఇప్పుడు ఇంకొకటి ఏంటండి, ఆఖరిగా మనం ఏంటంటే గుర్తించుకోవాల్సిన విషయం, మన మనస్సుని నిశ్చలంగా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని దాటి మన సహస్రార భాగంలోకి ప్రవేశించగలుగుతుంది. అప్పుడేమవుతుంది తెలుసా అండి, మన ఆత్మ కాంతివంతం అవుతుంది. ఈ కాంతిలో మనము మనలోని అన్ని భ్రమలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం ఇదే చాలా పెద్ద సమస్య, నా కుటుంబము, నా పిల్లలు, నా బంధువులు, నా యొక్క కార్యక్రమాలు, ఆఫీస్ పనులు, ఇదే ఒక పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మ యొక్క కాంతి మనలో ప్రవేశించిందో ఇవన్నీ కూడా మీకు చాలా చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి. అసలు పెద్ద కార్యం ఏంటండి, మనం ఆ భగవంతుడిలో విలీనం అవ్వడం, ఆ భగవంతుడితో మన యొక్క కనెక్షన్ ని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది పెద్ద అచీవ్మెంట్ అన్నమాట మనకి. అప్పుడు ఇంకా మీకు అసలు ఏది సమస్య అనబడదు, దేన్నైనా కూడా మనం చక్కగా
అధిరోహించగలుగుతామో అదే విధంగా మనము కొన్ని వేల మందికి ఒక పవిత్రమైన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, భగవంతుని ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడగలుగుతామని. చూడండి, మనం చిన్నగా ఇలాగే ఉండిపోతామా, లేకపోతే పర్వతంలాగా ఒక ఎత్తు ఎదిగి ఆ వందల మందికి ఉపయోగపడి ఆ భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో ఎల్లప్పుడూ ఉంటూ భగవంతుడి యొక్క చిత్తంలో మనం ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి మనం ఈ తపస్సు చేయవలసి వస్తుంది. ఆ తపస్సు ఏంటంటే ప్రేమ క్షమ, అంటే చిన్నవి, చిన్న వర్డ్స్ చెప్పడానికి, కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అవి దాని యొక్క ఫలితాన్ని మనము మన చక్రనాడుల మీద, మన సహస్రాల మీద అత్యంత ఆనంద సాగరంలో ఉండగలుగుతామండి. ఈ రెండింటిని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం, ఏంటండి, ప్రేమ క్షమ. ప్రేమ అనే సాగరంలో ఉండాలి, క్షమ అనేది కూడా ఒక తమ హిమాలయాలు అనమాట. అంత ఉన్నప్పుడు మనం దాన్ని అధిగమించగలుగుతాం అనమాటండి. కాబట్టి మనము ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ ఆజ్ఞాచక్రం అనేది మనకి ఎలాగా అవరోధాలు ఏర్పడతాయి అని అనుకున్నామండి. మన ఎడమ వైపు ఆజ్ఞాచక్రము అంటే రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మన యొక్క కట్టుబాట్లు, అనవసరమైన విషయాలను మనం స్టోరేజ్ చేసుకోవడము, పదే పదే బాధపడము, పాత విషయాల గురించి అన్నిటినీ తలుచుకోవడము, ఆ అలవాట్ల వలన మన యొక్క ఎడమ వైపు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అండి. అలాగే మనము రైట్ సైడ్, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ప్రణాళికలు వేయడము, వీటి వలన మన యొక్క కుడి ఆజ్ఞాచక్రము అంటే ఎడమ వైపున ఉన్న కణిత దగ్గర మనకి నొప్పిలాగా రావడము, చాలా అనీజీగా మనం ఫీల్ అవుతాం. అలాగే మన ఫ్రంట్ ఆజ్ఞాచక్రంలో క్షమాశక్తి లేకపోవడం, ఎవరిని క్షమించలేకపోవడం, మన్ని కూడా మనం క్షమించుకోలేకపోవడం వలన మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏకాదశ రుద్ర స్థానాలు కూడా ఉంటాయండి. శ్రీ మహావిష్ణు యొక్క 11 రుద్రశక్తులు కూడా మనకి ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటాయన్నమాట అండి. సో వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటారు, మనం చేసే పనులు అన్ని కూడా మనని గమనిస్తూ ఉంటారు అన్నమాట. వెనక ఆజ్ఞాచక్రం మన జన్మ జన్మల నుంచి వచ్చే అన్ని పాపాలు, ఏవైతే కర్మల ఫలితాలు ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంటాయి. అయితే ఇక్కడ మనకి మనం శ్రీ మహాగణేష భైరవనాథ హిరణ్య గర్భుల్ని మనము మనం ఎలాగా అంటే ప్రతిరోజు తల వెనకాలు చేయి పెట్టుకుని నేను కానీ నా కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరి ప్రభావం కూడా మన యొక్క సూక్ష్మ స్థితి మీద ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా అఫర్మేషన్ తీసుకోవడం వల్ల మన బ్యాక్ ఆజ్ఞ అనేది క్లియర్ అవుతుంది. అది కూడా మనం చేసి మళ్ళీ ఇవాళ చూద్దామండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బ్యాక్ ఆజ్ఞ అనేది దోషపూరితం అవ్వడానికి ప్రధానమైనది మనకి ఎక్కువ టూ మచ్ ఆఫ్ వాచింగ్ టెలివిజన్ అండి. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఆ టైం ఉంది కదా, లీజర్ గా ఉంది కదా అని చెప్పేసి టీవీ చూస్తుంటారు ఎక్కువ. టీవీ చూడడం వల్ల మన బ్యాక్ ఆజ్ఞ దోషపూరితం అవుతుందండి. సో టీవీలో ఎక్కువ పిచ్చి పిచ్చి సీరియల్స్, ఇమోషనల్, కొంతమంది లేడీస్ చూస్తూ ఉంటారు, చాలా మనకు తెలియదు దాని మీద మా ఎడమ భాగం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట అండి. అలాగే బ్యాక్ ఆజ్ఞ, ఇంకా ఎక్కువ సార్లు న్యూస్ చూడాలి, న్యూస్ తెలుసుకోవాలి ప్రపంచం గురించి, టూ మచ్ గా ఉండకూడదు. అలాగే సినిమాలు, ఆ సినిమాలు చూడడము, ఈ ఉద్రేకపూరితమైనవి, సన్నివేశాలు, వీటన్నిటి వల్ల మనకు తెలీదు మన తప్పనిసరిగా మన సూక్ష్మ స్థితి అనే దాని మీద ప్రభావం పడుతుంది అన్నమాట. కాబట్టి ఏదైనా ఎక్కువ పుస్తకాలు చదవడము, చదువుకోవాలి, కానీ అది ఏంటి, అది ఎంతవరకు మన స్థితికి ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ విధంగా మనం మన ఆజ్ఞాచక్రం ఏ పని చేస్తున్నా అంటే అలానే భయపడిపోయి ఎప్పుడు సందేహంగా ఉండమని చెప్పట్లేదు. మనకి అలాంటి భయాలు సందేహాలు సహజయోగంలో అసలు ఉండవండి. కాబట్టి ఏంటంటే మనం గమనించుకోవాల్సింది మన సూక్ష్మ స్థితి. మనకు చెప్తున్నారు కదా, మీ చేతి వేళ్ళను గమనించుకోండి, మీ చక్రనాడులను గమనించండి అని ఎందుకు చెప్తున్నారంటే అవేర్నెస్ అనేది మనకి ఉండాలి. నేను ఏ పని చేస్తే, నేను ఏ విధంగా ఆలోచిస్తే నా స్థితి అనేది దెబ్బతింటుంది, నేను సంతులనాన్ని కోల్పోతాను అనేది చాలా ముఖ్యమైన విషయం అండి సహజీవనంలో. ఇప్పుడు మనము నెమ్మదిగా మన యొక్క సెటిల్ సిస్టమ్ని, కుడి ఎడమ నాడుల్ని క్లియర్ చేసుకుంటూ సంతులనంలోకి వస్తూ మళ్ళీ ఆజ్ఞాచక్రం మీద కూడా ధ్యానం చేద్దామండి. ఇప్పుడు మనము మన ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుని కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందామండి. ఇడానాడిని శుద్ధీకరణ చేసుకుంటున్నాము, కుడి చేతిని భూతత్వం మీద ఉంచుకుందాము, ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుంటాము. మనం ఈ విధంగా ప్రార్థిద్దామండి. అమ్మా శ్రీమాతజీ, దయచేసి మా యొక్క ఇడానాడిని
భూతత్వం ద్వారా పరిశుభ్రపరచండి. మా భూతకాలానికి సంబంధించిన అన్ని ఆలోచనలను, అన్ని సమస్యలను, మా యొక్క గతానికి సంబంధించిన భయాలను, ఆందోళనలను పూర్తిగా మీ భూతత్వంలోకి విలీనం చేయండి తల్లి. మా ఇడానాడిలో శ్రీ మహాకాళి యొక్క శక్తిని, శ్రీ భైరవనాథి యొక్క శక్తిని సుస్థిరపరచండి తల్లి. ఇలా మన చిత్తాన్ని మన క్రింది మూలాధార చక్రం నుంచి పైకి తీసుకువెళ్తున్నప్పుడు మనకి కొన్ని ఎక్కడెక్కడ మన కుండలిని మాత ఆగిపోతుంది, ముందుకు ప్రసరించలేకపోతుంది అనేది అర్థమవుతుందండి. రాను రాను ఇప్పుడు మనకి ఈ స్థితి మైన్యూట్ గా కొంచెమే తెలియవచ్చు, పర్వాలేదు. నెమ్మదిగా మనం ఏం గమనిస్తాము అంటే, మన కుడి చేతిలోంచి ఎడమ వైపునున్న బరువు కానీ, ఏమైనా సమస్యలు బాధలు మన ఎడమ భాగానికి సంబంధించినవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ భూతత్వంలోకి విలీనం చేయబడ్డము, ఆ హీట్ అనేది వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉంటామండి. ఇప్పుడు మన కుడి చేతిని మనం ఒడిలో ఉంచుకుంటాము, మన ఎడమ చేతిని మడిచి ఆకాశం వైపు చూపిస్తూ మనము పింగళానాడిని పరిశుభ్రపరచుకుంటాము. పింగళానాడి ఎందుకు మనకి దోషపూరితం అవుతుంది అంటే, మనము ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి వచ్చే ఆలోచనలు, భవిష్యత్తు గురించి వేసే ప్రణాళికలు, మనము ఎక్కువ పని ఒత్తిడికి గురి కావడము, ఇవన్నీ కూడా మన యొక్క పింగళనాడిని బలహీనం చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం దాన్ని ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచుకుంటాం అన్నమాట. అమాశ్రీ మాతాజీ దయచేసి మా పింగళ నాడిని పూర్తిగా ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. మా పింగళ నాడిలోని అధికమైన వేడిని కూడా ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. పింగళ నాడిలో శ్రీ మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాన్జీ యొక్క శక్తిని సుస్థిరపరచండమ్మా. మనము నిర్విచార అనే కోటలో ఉన్నప్పుడు శ్రీ హనుమాన్జీ మన పనులన్నీ కూడా ఆయనే చేయిస్తారు, ఆయన అన్ని కార్యాలని నిర్వహిస్తారు అన్నమాట. కార్యాన్వితని చేయడం అనేది శ్రీ హనుమాన్ యొక్క పని. ఈ విధంగా మనము మన యొక్క అన్ని పనులను భగవంతుడికి సంపూర్ణంగా సమర్పణ చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క చిత్త సాగరంలోకి మనం వెళ్ళి మన పనులన్నింటినీ కూడా శరవేగంతో శ్రీ హనుమాన్జీ నిర్వహిస్తారన్నమాట. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మన పింగళ నాడిలోని వేడి నెమ్మదిగా మన ఎడమ చేతి ద్వారా ఆకాశంలోకి వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మన రైట్ సైడ్ సూర్యనాడి చల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము రెండు చేతులని మన ఒడిలో ఉంచుకుని
సుషుమ్న మార్గములోకి వెళ్దాము. మన చిత్తాన్ని మన మధ్యనాడిలో ఉంచుతూ మన మాడిపై భాగాన్ని పెట్టుకుని అలాగే మన హృదయం పైన కూడా అమ్మా దయచేసి మాకు సంతులన స్థితి బ్యాలెన్స్ స్టేట్ ని ప్రసాదించండి తల్లి. మా యొక్క సమస్త బాధలను భయాలను ఆందోళనలను అన్నిటినీ కూడా మనము భగవంతుడికి సంపూర్ణంగా సమర్పిస్తున్నాము. అదే అపారమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. దయచేసి మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని సుస్థిరపరచండి తల్లి. మహాలక్ష్మి తత్వం నిశ్చల తత్వం అండి. తణుకు బెణుకు లేకుండా ఎప్పుడు చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు మహాలక్ష్మి తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళు. దయచేసి మా యొక్క సుషుమ్న నాడిలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని శ్రీ గౌరీ గణేష్ యొక్క తత్వాన్ని సుస్థిరపరచండి. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని నెమ్మదిగా సుషుమ్న మార్గం గుండా మన నాభిచక్రంలోకి. నాభిచక్రానికి మనకేంటండి క్వాలిటీ? సంతృప్తి, ప్రశాంతత. శ్రీ మహావిష్ణు మనకి అంతులేని సంతృప్తి ప్రశాంతతని ప్రసాదించమని మనం వేడుకుంటూ మన నాభిచక్రంలోంచి మన చిత్తాన్ని హృదయ చక్రం దగ్గర తీసుకుంటాము. హృదయ చక్రానికి ఇక్కడ ఏంటి అంటే భద్రతాభావం. ఆ భగవంతుడు మన అన్ని చక్రనాడుల్లో అణువడుగునా ఉన్నాడు అని అనుకున్నప్పుడు అంతులేని భద్రతాభావం మనలో వస్తుందండి. అప్పుడే శ్రీ జగదంబా దుర్గామాత మన హృదయంలో సుస్థిరపడతారు. ఆ యొక్క నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క హృదయ చక్రము చాలా శక్తివంతం అవుతుంది. అలాగే మన చిత్తాన్ని ఇప్పుడు నెమ్మదిగా మన విశుద్ధి చక్రం దగ్గర తీసుకెళ్తాము. అధిష్టాన దేవత అక్కడ కృష్ణ భగవానుడు, శ్రీ రాధాకృష్ణుడు. ఇక్కడ మీరు తెలుసుకున్నారు కదండి సాక్షి స్థితి. జరిగేదాన్ని అన్నిటినీ ఒక సాక్షి లాగా, ఒక డ్రామా స్టేజ్ మీద యాక్టర్ అండ్ యాక్ట్రెస్ లాగా మీరు గమనిస్తూ ఉండాలి. మీ పాత్రని మీరు పోషిస్తూ ఉండాలి. కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పేషెంట్ అయిపోకూడదు. మనం ఇప్పుడు డాక్టర్ లాగానే వైద్యం చేయాలన్నమాట. మన మాటల్లోని చేతల్లోని మాధుర్యము ఇవన్నీ కూడా మనకి ఆ కృష్ణ భగవానుడు ప్రసాదిస్తారండి. ఈ విశుద్ధి చక్రము పరిశుభ్రమైనప్పుడు, సాక్షి స్థితి మనలో వచ్చినప్పుడు నెమ్మదిగా ఇప్పుడు మనము ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనము మన యొక్క ఎడమ ఆజ్ఞాచక్రాన్ని పరిశుభ్రపరచుకుందామండి. ఎడమ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందండి? మన కుడి పార్శ్వం పైన ఉంటుంది. మన ఎడమ అరచేతిని రైట్ సైడ్ ఉన్న టెంపుల్ మీద పెట్టుకోండి. ఇక్కడ మనం ఈ విధంగా చెప్పుకుంటామండి. అమ్మ దయ ఉంచి మమ్మల్ని మన్నించండి. అమ్మ దయ ఉంచి నన్ను మన్నించండి. అన్ని భయాలకు అతీతమైన స్వచ్ఛమైన నమ్మకాన్ని నాలో ఉంచండి. దయచేసి నాకు క్షమాశక్తిని ప్రసాదించండి. మీ మీద అంతులేని విశ్వాసం నమ్మకాన్ని కలిగేటట్లు నన్ను తయారు చేయండి. ఇలా చేస్తూ ఉండవమ్మ, మనకి ఏవైతే అవసరం లేదో అనవసరమైన కట్టుబాట్లు అన్ని కూడా మనలోంచి వెళ్ళిపోయి మన ఆజ్ఞాచక్రం నెమ్మది నెమ్మదిగా తెరవడం అనేది మొదలు పెడుతుందండి. ఇక్కడ స్థానము శ్రీ మహావీరుడు అన్నమాట.
నెమ్మదిగా ఇప్పుడు మన కుడి చేతిని మన ఎడమ కణత మీద పెట్టుకుంటామండి. ఇక్కడ అధిష్టాన దేవత బుద్ధుడు. మనం ఈ విధంగా చెప్పుకుంటాము, నేను అందరినీ క్షమిస్తున్నాను మరియు నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. దయవుంచి నన్ను అన్ని సందేహాలకు అతీతంగా పూర్తి సమర్పణాభావంతో ఉంచండి. ఓ భగవంతుడా, నేను అందరినీ క్షమిస్తున్నాను మరియు నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయవుంచి నన్ను అన్ని సందేహాలకు అతీతంగా పూర్తి సమర్పణాభావంతో ఉంచండి. ఇప్పుడు మనము మన మధ్య ఆజ్ఞాచక్రము, మనం ముదుటి మీద మన అరచేతిని తెరిచి పెట్టుకుంటామండి. అంటే రెండు కణతల్ని కూడా ఎడమ కుడిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ మనము మా మధ్య ఆజ్ఞాచక్రం మీద అరచేతి నుంచి ఈ విధంగా మనం చెప్తాం. శ్రీ మాతాజీ, దయవుంచి నాకు క్షమాశక్తిని అనుగ్రహించండి. హం క్షమ్, ఈ బీజాక్షరం కూడా తీసుకొచ్చండి ఇక్కడ. హం క్షమ్, హం క్షమ్. ఇప్పుడు మన ఎడమ చేతిని అలానే ఒడిలో ఉంచుకుని కుడి చేతిని మన తల వెనుక ఉన్న ఆజ్ఞాచక్రాన్ని మన చేతి మీద అరచేతి మీద రెస్ట్ చేసి వెనక్కి పెట్టండి. భగవంతుని మనం ఈ విధంగా ప్రార్థిద్దామండి. నేను కాని, నా కుటుంబ సభ్యులు కాని, బంధువులు కాని, మా మిత్రులు కాని మీ ఎడల చేసిన మహా అపరాధాలను దయచేసి మన్నించండి. గత జన్మ జన్మల నుండి నాలో పోగైన ఈ కర్మ ఫలితాలను పూర్తిగా తొలగించండి అమ్మా. ఆ స్టోరేజ్ అంతా కూడా చక్కగా మీరు ఇలా చెప్పుకోవడం వలన రోజు రోజుకి బరువు అనేది తగ్గిపోయి అక్కడ శ్రీ మహాగణేష, మహాభైరవనాథ్, మహాహిరణ్య గర్భ స్థానాల్లో అక్కడ సుస్థిరపడి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా కర్మ నుండి విముక్తులు అవుతాము. మనము ఆత్మోన్నతులమై ఆత్మతత్వంతో మనం ఉండగలుగుతాం అన్నమాట అండి. ఇలా చక్కగా రోజు ఒకసారి చేసుకున్న ఆజ్ఞాచక్రం మనకి పూర్తిగా శుభ్రపడుతుంది. చేయడమే కాదండి, మెకానికల్గా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుకుపెట్టుకోవాల్సింది ప్రేమ, క్షమ, ఇవి రెండే. ఈ ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా ఆ రెండు దళాలు తెరుచుకోవడము. కుండలిని మాతకి 1000 పోగులు ఉంటాయండి. మనకి ఏదో ఒకటో రెండో వస్తేనే చల్లని తరంగాలుగా అనిపిస్తాయి. ఆ 1000 పోగులు ఆజ్ఞాచక్ర రంధ్రం గుండా మనకి సహస్రారాన్ని, మాడుభాగాన్ని ఛేదించుకుని ఆ ఈశ్వర వ్యాప్తమైన శక్తి మనం సర్వత్రా మనం చుట్టూ ఉంటుంది, మనకు కనబడదు. సహజయోగం చేస్తుంటే మీకు గమనించవచ్చు ఎలా ఉంటుందో. ఆ శక్తితో మనం అనుసంధానమై అదే బ్రహ్మ చైతన్యము నెమ్మదిగా మళ్ళీ మన మాడుభాగం నుంచి మన చక్రనాడుల్లోకి వచ్చి మనని అత్యంత ఆనంద పార్వస్యంలో ముంచుతుందండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సహస్రారంలోకి మాడుపై భాగాన్ని తీసుకుందామండి. నెమ్మదిగా అలానే కళ్ళు మూసుకుని
మన రెండు చేతులపైన మన నడుము భాగంలో మన తలపైన ఏం జరుగుతుందో గమనిద్దామండి. జ్ఞాన స్థితిలో నేను ఇక్కడ ఒక చిన్న శ్లోకాన్ని కూడా చెప్తాను. అలానే కళ్ళు మూసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే బ్రహ్మరూపే సదానందే పరమానందస్వరూపిణీ రిద్ధి సిద్ధి ప్రదే దేవి నారాయణీ నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్వాది హరే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అలాగే మన చిత్తాన్ని మన సహస్రారం మీద ఉంచుకుంటూ, మనకి ఎప్పుడైనా కూడా చాలా బాధగా ఉంది, మన చిత్తం బాగా ఆందోళనగా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఇది ఒక మహామంత్రంలాగా పనిచేస్తుందండి. అదేంటంటే, అమ్మా నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను ఈ అహంకారాన్ని కాదు, నేను ఈ ప్రత్యహంకారాన్ని కాదు, నేను ఈ భావావేశాలను కాదు, నేను కేవలం ఆత్మను మాత్రమే. మనము కేవలం ఆత్మ మాత్రమే. ఆత్మకి ఎలాంటి మలినాలు, ఎలాంటి దోషాలు, ఎలాంటి బాధలు, భయాలు, ఎలాంటి కర్మ ఫలితాలు ఏమీ ఉండవండి. అది ఆత్మతత్వం. కాబట్టి మనం ఎప్పుడైనా ఆందోళనకు గురైనప్పుడు తీవ్రంగా చక్కగా మనము మన చిత్తాన్ని లోపల తీసుకుని ఇది చెప్పుకుంటే మహామంత్రంలాగా పనిచేసి మన మంచి స్థితిలోకి వచ్చేస్తామండి. అప్పుడు మనకి దోషీభావన అనేది కూడా ఉండదు. అలాగే ఒక జ్ఞానస్థితిలో ఉండండి.
పశ్చిమ ప్రజలు మనందరం కూడా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈరోజు మనము ఈ ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుని మన చక్రనాడల్ని శుద్ధీకరణ చేసుకోవడానికి అనుమతిని అర్హతను ప్రసాదించిన భగవంతుడికి అనంత కోటి ధన్యవాదాలు. అలాగే మనం అందరం కూడా ఈ జ్ఞానాన్ని మనందరం షేర్ చేసుకున్నామంటే ఇది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సంతులనం చేసుకున్నప్పుడు మనకి భగవంతుడు ప్రసాదించే జ్ఞానశక్తి అండి. ఈ సహజయోగమే, దీన్నే శ్రీ విద్య అని కూడా అంటారు. ఇందులో ఎవరు ఏమి చేయట్లేదండి, మనం మేమందరం కూడా జస్ట్ మాధ్యమం, పరికరం, ఛానల్ అంతే అనమాట. అంత చేసేది చేయించేది భగవంతుడే. చెప్తాం శ్రీమాతాజీ వెరిలి యు ఆర్ ద డూయర్, యు ఆర్ ద ఎంజాయర్. అసలు మేము ఏమీ లేము అనమాట. మన అందరం కూడా మన కుండల్ని మాత్రం దానం చేసుకుని బంధం తీసుకు. జయ శ్రీమాతాజీ.